కలుపుకొని బియ్య పిండి అండి బియ్య పిండి అందులో బెల్లం వేసి నెయ్యి వేసి పాలు పోసి కలుపుకోవాలి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి ఈ బియ్య పిండివి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి పెట్టుకున్నాక ఇట్లా పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఈ విధంగా పసుపు కుంకుమ పిండి కలుపుకొని అవన్నీ చూపిద్దాం అనుకున్నాను ఇక్కడ సంవత్సరం చూపించానండి చూశారు కదా పిండి దీపాలు ఏ విధంగా తయారు చేయాలన్నది చూపించాను అదే విధంగా కలుపుకున్నా నేను ఏంటి బియ్య పిండి బెల్లము నెయ్యి పాలండి పాలు పాల తోటి ఈ పిండి కలుపుకొని 27 ప్రమిదలు చేసుకోవాలా 27 ప్రమిదలు చేసుకొని ఇదో పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టుకోవాలా ఈ విధంగా పెడతాను చూడండి ఈ విధంగా పెట్టుకోవాలా ఈ విధంగా పెట్టుకోవాలా మూడు పెట్టుకోవాలా ప్రతి ప్రతి ప్రమిదకి 27 ప్రమిదలు చేసుకోవాలా బియ్య పిండి ముద్దగా కలుపుకొని పిండి చేసుకొని 27 నక్షత్రాలకి 27 ప్రమిదలు ఈ విధంగా చేసుకోవాలా మనం ఏ నక్షత్రంలో పుట్టామో మనకు తెలుసో తెలియదో కదండి మన ఇంట్లో చాలా మేము ఇప్పుడు ఆరుగురు అండి ఇంట్లో ఉండేది ఆరుగురు ఆరు నక్షత్రాల్లో పుట్టాము అందుకని 27 నక్షత్రాలకి ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజు చేసుకుంటానండి పౌర్ణమి రోజు చేసుకుంటాను ఇదిగోండి ఇత్తడి ప్లేట్లో ఇస్త్రాకేస్తా ఇట్లా ఇస్త్రాకేసి ఇదో పసుపు 5 పెట్టుకోవాల ఐదు పెట్టుకున్న తర్వాత మధ్యలో నేను లక్ష దీపాలు 365 కానీ లక్ష కానీ వెలిగించుకుంటా అదే రోజు అందుకని ఇదిగో ఇది చేసుకున్నాను చూడండి ఇదేనండి ఇట్లా తర్వాత ఇవన్నీ కూడా ఇట్లా దగ్గరకు పెట్టుకుంటాం కింద సంవత్సరం ఫోటోలు ఉన్నాయండి చూపిస్తాం మీకు ప్రతి సంవత్సరము చేసుకుంటా నేను ఈ విధంగా పెట్టుకుంటానండి అన్ని మనకు అనుకున్న కోరికలు నెరవేరాలన్నా మనము సౌభాగ్యంగా ఉండాలన్నా మన ఇంట్లో పిల్లలు అందరికీ అన్నీ జరగాలన్నా ఈ విధంగా చేయాలండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా చేసినా పర్వాలేదు లేకుంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయొచ్చు
ఒక ఇత్తడి ప్లేట్లో ఇస్త్రాకు వేసుకోవాలండి. ఇస్త్రాకు వేసుకొని ఈ విధంగా ఎలిగించుకోవాలి. 27 27 నక్షత్రాలకి ఇట్లా పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని సక్రమంగా పెట్టుకోవాలి. ఇరవై ఏడు నేను దేవుడి మందిరంలోనే ఎలిగించుకుంటానండి. బయట తులసమ్మ దగ్గర అట్లా అంటే గాలి ఉంటుంది కదా, అందుకని నేను తులసమ్మ దగ్గరే వెలిగించుకుంటాను. చూసారా ఈ విధంగా ఇత్తడి ప్లేట్లో ఇస్త్రాకు వేసి ఇట్లా ఈ పెద్దది వెలిగించేది మాత్రము గాజు దాంట్లో పెట్టుకుంటానండి. ఇవేమో మామూలుగా పెట్టుకుంటానండి నేను. అన్నీ సక్రమంగా పెట్టుకోవాలి. ముందు ఇట్లా పెట్టుకుంటే మనకి అనుకూగా ఉంటుంది. నిలువన పెట్టుకోవాలి. చూసుకోండి వంగకుండా, ప్రమిదలు వంగకుండా చూసుకోవాలి అంతే, ఇంకేం లే. ఈ విధంగా బియ్యపిండి కలుపుకుని బియ్యపిండి బెల్లము పాలు వేసి నెయ్యి వేసి కలిపానండి. కలిపి 27 ముద్దలు చేశానండి. చేసి ఇదిగోండి, ఇది పెద్ద ప్రమిదోడు చేశాను, ఇవి 27 అండి. దేవుడి రూమ్లో ఈ విధంగా వేసుకున్నానండి నేను. ఇది పొద్దున్న చేసుకున్నానండి, ఉదయం చేసుకున్నాను. ఇది ఉదయం చేసుకున్నాను. ఇప్పుడండి ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా టీపాయ్ మీద బియ్యపిండితో ముగ్గు వేసుకున్నా. ఏ ముగ్గైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ విధంగా వేసుకోవాలండి. ఆవు నెయ్యిలో ఇవన్నీ వేసి ఒత్తులు ఆవు నెయ్యండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలిచి కాలుతాయండి. మనకి దేవుడి ఒత్తులు బాగా కాలాలంటే నెయ్యిలో నానబెట్టి ఆవు నెయ్యిలో ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇట్లా ఒక్కొక్కొత్తి వేసుకోవాలా. ఇదిగోండి వేసుకుని నిలబడేటట్లు నిలబడుతుందండి. మనము ఇట్లా వేసుకున్నాం అనుకోండి, నిలబడుతుంది. నిలిచి కూడా ఎలుగుతుందండి. మనము నేతిలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలా, మామూలుగా పెట్టుకున్నా పర్వాలా, గడ్డగడుతుంది. ఆవు నెయ్యండి ఇది, ఆవు నెయ్యి. ఇవన్నీ ఈ విధంగా వేసుకోవాలండి. ఇది వేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా నేను చేసుకుంటా కుదరలేదండి నాకు, అందుకని చూపించలేదు. ఆవు నెయ్యిలో గుబ్బవత్తులు, గుబ్బవత్తులు ఈ విధంగా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలాసేపు వెలుగుతాయి దీపాలు. నేను ఇదివరకు ఇట్లా డబ్బాల వేసుకుని గుడికి వెళ్ళాలన్నా కూడా ఇట్లానే వెళ్ళేదాన్నండి.
ఇట్లా నిలబడి ఉంటాయండి, మనకి ఎలక్ట్రానిక్ కూడా బాగుంటుంది. పైన తలను మాత్రం ఇట్లా నలవాల, నానున్నాయి కనుక మనకి మంచిగా అవుతుంది. గుబ్బవత్తులండి ఇవి. గుబ్బవత్తులు నేను ఇదివరకు చేసేదాన్ని కానీ ఇప్పుడు ఓపిక లేక కొనుక్కొచ్చామండి. ఇది కొనుక్కొచ్చిన ఒత్తులేనండి, ఇవి కొనుక్కొని వచ్చిన ఒత్తులు. అది చూడండి, ఇట్లా ఒత్తులు ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇదిగో నిలిచి ఉంటాయి, నిలిచే ఉంటాయండి. ఇది పౌర్ణమి రోజు చేసుకోవచ్చండి. ఇప్పుడు కోటి సోమారం అని పౌర్ణమికి ముందు రోజు ముందు వచ్చే నక్షత్రం పేరు ఏంటండి? మర్చిపోయాను, వెంకటేశ్వరం. శ్రావణ నక్షత్రం అండి. శ్రావణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి పుట్టారండి, అందుకని మనము శ్రావణ నక్షత్రం రోజు కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ కార్తీక పౌర్ణమికి ముందు వస్తుందండి శ్రావణ నక్షత్రము. ఆ రోజు మనము ఈ విధంగా 27 నక్షత్రాలు, ఒకవేళ ఈరోజు కుదరలేదనుకోండి సోమవారం పౌర్ణమి రోజు చేసుకోవచ్చండి. నేను పౌర్ణమి రోజు కూడా చాలా రోజులు చేశానండి, పౌర్ణమి రోజు కూడా చేసుకునేదాన్ని, ఇంకా ఈసారి ఇప్పుడు చేస్తున్నానండి. ఈ ఒత్తులు ఇట్లా చేసినందువల్ల నీళ్ళు చెలుగుతుంది, నెయ్యి కూడా బాగా పడుతుంది, కింద పోతుందనే సమస్య కూడా లేదండి. కింద పోతుంది బొడ్డించేటప్పుడు నాకు కొంచెం కళ్ళు కనపడకుండా అట్లా ఇట్లా వచ్చేయి ఉనికినా కానీ, ఈ విధంగా చేసినందువల్ల తెలియదు ఇదివరకు, ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు అందుకని ఈ విధంగా నెయ్యిలో వేసి నానబెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. డీప్ ఫ్రిడ్జ్లో ఈ విధంగా గుబ్బ తక్క కరెక్ట్ సరిపోతుందండి, మనం కెలగటానికి కూడా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకోవాలండి, ఈ విధంగా. తెలుసు కదా ఇది నెయ్యిలో నానబెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లనే ఉంటాయండి. ఒత్తులు కూడా మనకి చాలా సేపు ఎలుగుతాయండి, ఒత్తులు కూడా మనకి చాలాసేపు ఎలుగుతాయి. ఒక్క నిమిషం, ఇట్లా నిలబడే ఉంటాయి, మళ్ళా ఒత్తులు కూడా నిలబడే ఉంటాయి. నిలబెట్టుకోవాలి అంతే. ఈ విధంగా నిలబడుతుంది. తర్వాత మధ్యలో ఇదిగోండి, లక్ష ఒత్తులండి. లక్ష ఒత్తుల దీపం మధ్యలో వెలిగించుకోవాలి. ఇదిగోండి ఈ విధం చేస్తా. ఇదిగోండి లక్ష ఒత్తులు ఈ విధంగా వేసుకోవాలి.
ఈ విధంగా వేసుకోవాలా? అన్నీ వేసానండి. ఈ విధంగా వేసుకోవాలా? దీనికి ఈ విధంగా తాంబూలం ప్లేట్ కి ఈ విధంగా నేను పౌర్ణమి రోజు చేసుకున్నానండి, ఆ ఫోటోలు పెడతానండి చూద్దరు గాని. ఇది సందేలు చేస్తున్నానండి సాయంత్రం సాయంత్రం 6 గంటలకి. ఈ విధంగా తీసుకొచ్చి ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టుకోవాలా? దీపారాధన చేయాలి. ఏకవత్ వెలిగించుకొని మనకు ముందు మన ఇంట్లోవి వెలిగించుకోవాలి. దేవుని దగ్గర రోజు పెట్టేవి వెలిగించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వెలిగించుకోండి. తోక ఒత్తితోటి ఈ విధంగా మనము ఫ్రిజ్ లో పెట్టుకున్నాం కదండి, నెయ్యి నెయ్యి వడ్డించి ఒక బాక్స్ లో వెలిగించుకున్నాము, పెట్టుకున్నాము ఫ్రిజ్ లో. అప్పుడు నిదానంగా వెలుగుతాయి ఒత్తులు. ఈ విధంగా 27 నక్షత్రాలు మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. మనం ఏ నక్షత్రంలో పుట్టామో తెలుసో తెలియదో అయినా కూడా మన ఇంట్లో అందరం ఉన్నాం కదా, కాబట్టి మనం 27 నక్షత్రాలు వెలిగించాలా. ఈ విధంగా మనము 27 నక్షత్రాలు వెలిగించుకోవాలా. మధ్యలో కోటి దీపాలు, లక్ష దీపాలు ఎట్లా వెలిగించాలా? అదే ముందు వెలిగించాలా? ఇదిగోండి, ఈ విధంగా మనం వెలిగించుకుంటే మనకి అష్ట
అష్టైశ్వర్యాలు సౌభాగ్యము ఆరోగ్యము పిల్లలకి చదువులు పిల్లల ఆరోగ్యాలు అన్ని బాగుంటాయండి మనము వెలిగించుకోవాలా వెలిగించుకొని ఇది కొబ్బరికాయ గ్లాస్ చేస్తా వెలిగి చూపించాను అంతరం ఈ విధంగా మనము తను తీసలేదని ఊరనీతో దేవుడు చేశాడు కార్యక్రమం ఈ విధంగా మనము ఇంట్లో అంతా పొగ అవుతుందండి అయినా కూడా ఇల్లంతా కూడా పొగ అవుతుంది ప్రసాదాలు ఇక్కడ పెట్టారండి ఏడుకొండల వాడికి ఈ విధంగా మనం వెలిగించుకుంటే మనకి నక్షత్ర యోగం ఉంటుంది నాకు మనం ఏ నక్షత్రంలో పుట్టామో కాబట్టి ఆ నక్షత్రానికి శాంతి జరుగుతుంది నేను ఎప్పుడూ పౌర్ణమి రోజే చేసుకుంటానండి పౌర్ణమి రోజే చేసుకుంటాను కాకపోతే ఈరోజు కోటి సోమవారాలు అని అన్నారు కాబట్టి ఈరోజు చేసుకున్నానండి ఇది నేను చేసుకున్నది రండి బయటికి రా పోగా చూపించండి బాగుంది ఈ విధంగా 27 నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏ విధంగా పెట్టుకోవాలా ఏంటి అనేది నేను వివరంగా చెప్పానండి మీకు ఈ విధంగా చేసుకోండి మంచిది మనకి మనకు ఆరోగ్యం బాగుంటుంది సౌభాగ్యం కలుగుతుంది పిల్లలకి చాన్ని చదువు ఐశ్వర్యాలు కలుగుతాయి మనం దీర్ఘ సుమంగళిగా ఉంటాము మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏ నక్షత్రంలో పుట్టారో మేము ఆరుగురు ఉన్నామండి అందుకని నక్షత్రాలు 27 నక్షత్రాలు ఎప్పుడు నేను వెలిగించుకుంటానండి 27 నక్షత్రాలు పిండి దీపం చేసుకుని పెట్టుకుని వెలిగించుకుంటాను నేను ఈ విధంగా వెలిగించుకుంటాను ఇది బయట అయితేనండి అది బయట అయితే మనకి గాలికి నిలవదు కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటాం పూజ గదిలో చేసుకున్నానండి కాకపోతే ఇల్లంతా పొగ పడుతుంది ఇల్లంతా పొగ పడుతుంది అండి సౌభాగ్యంగా ఉండండి అన్ని కోరికలు నెరవేరు ఈరోజు దీపాలు వెలిగించుకున్నందువల్ల మనకి కోటి దీపాలు వెలిగించినంత ఫలితం దక్కుతుంది అందుకని నేను ఈరోజే వెలిగించుకున్నానండి ఈరోజే వెలిగించుకున్నా ఇది కోటి సోమవారం ఎప్పుడు వస్తుందంటే మనకి పౌర్ణమి ముందు ఏ నక్షత్రం శ్రావణ నక్షత్రము శ్రావణ నక్షత్రం రోజు చేసుకోవాలా శ్రావణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు అండి కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు అందుకని మనము ఈరోజు వెలిగించుకున్నందువల్ల మనకి కోటి సోమవారాల ఫలితం దక్కుతుంది కాబట్టి అందరూ చేసుకోండి ఈరోజు చేసుకోలేని వాళ్ళు పౌర్ణమి రోజు చేసుకోండి అప్పుడు కూడా అంత ఫలితం దక్కుతుంది పౌర్ణమి
కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసుకోండి అన్ని విధాల మీకు అనుకూలంగా ఉంటుందండి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది నేను కూడా అంత ఒప్పుకున్నా లేకున్నా చేసుకుంటున్నా కాబట్టి మీకు రెండు సార్లు చేసి చూపించలేక నేను ఈ రోజే పెడుతున్నానండి ఈ రోజే చేసుకుంటున్నా ముందు చేసి పెడదాం అనుకున్నాను చేయలేకపోయాను నేను చేసుకోవాలి కదా అందుకని నేను రోజు చేసుకున్నది మీకు చూపిస్తున్నా పౌర్ణమి రోజు చేసుకోండి ఏం పర్వాలేదు పౌర్ణమి రోజు చేసుకోవచ్చండి చేసుకొని కోటి ఫలితాలు పొందండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి మనకి ఆశ్రయశ్వర్యాలు వస్తాయండి సౌభాగ్యంగా ఉంటామండి ఇదేనండి నా యొక్క వీడియో ఈ రోజు నా వీడియో ఇదేనండి నా వీడియో చూస్తా ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి ఈ విధంగా పంపుతారనే నేను ఈ అయినా నేను చేసుకుంటానండి మీకు కూడా చెప్తే మీరు కూడా చేసుకుంటారు అందరూ చేసుకుంటే బాగుంటుంది ఫలితం బాగుండాలి అందులో మనం ఉండాలండి అందరూ చేసుకొని ఫలితం పొందాలి అందరూ చేసుకొని ఫలితం పొందండి చూసినా కూడా ఫలితం వస్తుందండి ఇది చూసినా కూడా ఫలితం వస్తుంది కాబట్టి మీరు అందరూ చేసుకోండి ఇదేనండి నా యొక్క వీడియో నా వీడియో ఇదేనండి నా వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా పూజలు నావన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి చూడండి నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పంపించాలి ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి ఇదేనండి నమస్తే అండి సర్వే జన సుఖుల భవంతు అందరూ బాగుండాలి ఇదేనండి బాయ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.